భారత్ శ్రీలంక మధ్య ఇవాళ తొలి వన్డే జరగనుంది. శ్రీలంక ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ జరగడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కొలంబోలో వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ప్రకటన అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. మూడు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఇవాళ భారత్ శ్రీలంక జట్ల మధ్య ఆర్ ప్రేమదాస స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ కు వరుణుడు బ్రేక్ వేసే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం రేపు కొలంబోలో వర్షం పడే అవకాశం అధికంగా ఉంది. దీంతో తొలి వన్డే కోసం ఆశగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో కలవరం మొదలైంది. ఇటీవల సౌతాంప్టన్లో భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు కూడా వరుణుడు పదే పదే అడ్డు తగిలి ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత భారత్ ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే. భారత జట్టులో ఎక్కువ మంది స్టార్ ప్లేయర్స్ లేనప్పటికీ T20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకునేందుకు యువ ఆటగాళ్లు బాగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి ఓ చక్కని అవకాశం శ్రీలంకతో పర్యటనలో రానుంది. శ్రీలంకతో 6 మ్యాచ్లు జరగనుండగా అందులో 3 వన్డే మ్యాచ్లు, 3 T20 మ్యాచ్లు. ఇవాళ జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కాబోతోంది. ధావన్ కెప్టెన్సీలో కొత్త ఆటగాళ్లతో సిరీస్కు సన్నద్ధమైంది టీమిండియా. దాసున్ షానకా శ్రీలంక జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో బయోబుల్ ఉల్లంఘన కారణంగా కుశల్ మెండిస్ మరియు నిరోషన్ డిక్విల్లాను సస్పెండ్ చేయగా మాజీ కెప్టెన్ కుశాల్ పెరేరా గాయం కారణంగా ఆడట్లేదు. దీంతో శ్రీలంక జట్టు బలహీనంగా కనిపిస్తోంది.